హఠాత్తుగా గుమ్మరిస్తున్న వర్షం ఆనక అధిక వేడి ఈ మధ్యలో విపరీత ఉక్కపోత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వాతావరణ పరిస్థితి ఇది జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా సాగయ్యే పత్తి పైరుపై దీని ప్రభావం పడుతోంది వర్షాలకు పెరుగుదల బాగున్న ఆనక వచ్చే ఎండలకు పచ్చదోమ వంటి రసం పీల్చు పురుగుల ఉద్ధృతి పెరుగుతోంది ఈలోపు చాప కింద నీరుల గులాబీ రంగు పురుగు ఉద్ధృతి పెరుగుతోంది గులాబీ రంగు పురుగుల తాకిడి ప్రస్తుతం పూత దశలో ఉన్న పత్తిపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది తొలిదశలోనే పురుగు ఉధృతిని కట్టడి చేయాలని లేనట్లయితే దిగుబడిపై తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం పత్తి పంట పరిస్థితి గులాబీ రంగు పురుగుకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలనే అంశాలపై ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్తో మా ఈటీవీ ప్రతినిధి మాణికేశ్వర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో పత్తి పంట కీలక దశకు చేరుకుంది ఎదుగుదల ఆశాజనకంగానే ఉంది కానీ పురుగు ఉద్ధృతి కనిపిస్తుంది దీనికి సస్యరక్షణ పద్ధతులు ఏంటి నివారణ ఉపాయాలు ఏంటి అని చెప్పడానికి మనతో పాటు ఆదిలాబాద్ పరిశోధన స్థానం ప్రధాన చార్ రాంప్రసాద్ ఉన్నారు సార్ తాజాగా రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా పత్తి పంటలో వస్తున్న మార్పులు ఏంటి అది నష్టం చేకూర్చేదా రైతులకు లాభం చేకూర్చేదా మనకి ప్రతి అడపాదడప ప్రతి వారము ఒక రెండు మూడు రోజులు వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో పత్తి పంట ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో ఈ ఆగస్టు మాసంకి వచ్చేసరికి మరి ఇప్పుడు మంచి పూత దశలో ఉంది కాబట్టి ఈ పూత దశలో మనకి ఈ మధ్య కాలంలో ఏంటంటే దాదాపుగా ప్రతి వారంలో ఒక్కరోజు మాత్రమే అట్లా వర్షం పడదు ఒక్కొక్కసారి వారంలో వర్షం పడకుండా ఉండడం వల్ల మనకు మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు కూడా మంచిగా ఉండడం వల్ల మరి ఇలాంటి ఈ వర్షాభావ పరిస్థితులు అనేవి నెలకొన్నాయి కాబట్టి మనకు ప్రతిలో గులాబీ రంగు కాయతులచి పురుగు ఆశించే అవకాశం ఉన్నది ఈ గులాబీ రంగు కాయతులచు పురుగు లోపల ఈ పరాకోశాన్ని తింటూ మనకు కనబడ్డది పత్తి పండించే ప్రతి ఒక్క రైతు కూడా అప్రమత్తమై కొన్ని సూచనలు పాటించవలసిన అవసరం అయితే చాలా ఉందండి కురిసినప్పుడేమో భారీ వర్షాలు కురుస్తున్నాయి కురవకపోతే అసలు వర్షమే లేకుండా పోతుంది ఫలితంగా ఇది అంటే లోటు వర్షపాతంగా దీన్ని భావించవచ్చా లేదా అధిక వర్షపాతంగా భావించవచ్చా ఇది పంటలకు ఏ విధంగా నష్టం చేయకూరుతుందండి మనకి కీలకమైన దశ కాబట్టి పత్తికి ముఖ్యంగా మరి పూత అలాగే కాయ తయారయ్యే దశ కాబట్టి సాధారణ వర్షపాతమే ఉందండి లోటు ఏం లేదండి ఇప్పటివరకు అయితే ఆగస్టు మాసంలో మనం మామూలుగా జూన్ మాసంలో మనకు లోటు ఉందండి బట్ జూలై మాసంలో లేదు మనకు ఆగస్టు మాసంలో మాత్రం దాదాపుగా మనకు ఎంతైతే వర్షపాతం కావాలో సాధారణ వర్షపాతం ఉందన్నమాట అధిక వర్షపాతం గురిస్తే ఏంటంటే ఈ పత్తి ముఖ్యంగా మనకి పత్తి పంటలో వచ్చే నష్టాలు ఏంటంటే మరి ఎక్కడైతే నీళ్ళు నిల్చి ఉన్నాయో పంట పరుగు అనేది బాగా కుంటిపడే అవకాశం ఉంది దానితో పాటు తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రసం పిలిచే పురుగుల్లో కూడా కొన్ని రకాల పురుగులు ముఖ్యంగా పచ్చదమ లాంటివి విపరీతంగా వచ్చే అవకాశం ఉంది వ్యవసాయ పరిశోధన స్థానం అయితేనేమి లేదైతే వ్యవసాయ పరిశోధన స్థానంకు సంబంధించి శాస్త్రవేత్తలు అయితేనేమి గులాబీ రంగు ఉధృతి దాదాపు తగ్గిపోయిందని ఒక ఏడాది రెండు ఏళ్ళ కిందని ప్రకటించారు మళ్ళీ ఇప్పుడు గులాబీ రంగు పురుగు ఉద్ధృతి కనిపిస్తుంది అని అంటారు అంటే ఇది శాస్త్రవేత్తల లోపమా లేదా రైతులు తీసుకుంటున్న సస్యరక్షణ పద్ధతుల లోపమా లేదా వాతావరణ స్థితిగతుల కారణమా ఏంటి అసలు సమస్య ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి ఏనాడు గులాబీ రంగు కాగితలు చూపురుగు ఉధృతి మనకు పత్తి పంటలో వైపు లేదు అని ఎప్పుడు చెప్పలేదండి ఒక సంవత్సరం కొద్దిగా ఉధృతి ఉండొచ్చు ఒక సంవత్సరం ఉధృతి తగ్గవచ్చు బట్ అలాంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉంది ఇప్పుడు అడపాదడపా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మధ్యలో ఈ బ్రేక్ వచ్చింది కాబట్టి వర్షాలు లేక ఎండలు బాగా కాస్తున్నాయి కాబట్టి సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి గులాబీ రంగు కాయతలుచి పురుగు అనేది ప్రతి ఇయరు కంపల్సరిగా మనకి ఆగస్టు మాసంలో వచ్చే అవకాశం ఉంటుంది బట్ అలా కాకుండా మనకు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్టయితే కంపల్సరిగా ఈ గుడ్డి పూల రూపంలో కనబడే అవకాశం ఉంది రైతులు చేసే సస్యరక్షణ పద్ధతుల లోపం కారణంగా వచ్చేది కాదని మాట మీ ద్వారా వెళ్ళడవుతుంది ఇది ప్రకృతి పరంగా వర్షాల పరంగా వచ్చే ఈ గులాబీ రంగు పురుగు ఉద్ధృతిని తగ్గించడానికి ఏం చేస్తే బాగుంటుంది ఎలాంటి కెమికల్స్ వాడాలండి ఈ పత్తి పండించిన రైతులందరికీ ఇచ్చే సూచన ఏంటంటే మరి ప్రస్తుతం గులాబీ రంగు కాయ తరుచి పురుగు అనేది గుడ్డి రూపంలో కనబడుతుంది కాబట్టి ఈ పురుగు మనకు రాత్రే వచ్చి మనకు నష్టపరిచే అవకాశం ఉంది కాబట్టి మరి రాత్రి వేళలో వచ్చినప్పుడు మనకు చూసే అవకాశం లేదు కాబట్టి రైతులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ప్రతి ఒక్క రైతు కూడా కనీసం నాలుగు లేదా ఎనిమిది లింగాకర్షక బుట్టలు ఈ గులాబీ రంగు కాయతుల చూపులు సంబంధించిన లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్టయితే దాంట్లో మనకు మొగరెక్కల పురుగు సంబంధించి ఈ రెక్కల పురుగులు ఈ దీనిలో పడతాయి కాబట్టి దీనిలో పడినప్పుడు మనకు కనీసము ఒక మూడు నాలుగు రోజులు వరుసగా మనం ఏడు నుండి ఎనిమిది రెక్క పురులు గమనించినట్టయితే సో వెంటనే మన పత్తి చేనుకు ప్రతిరోజు రాత్రుల్లో ఈ గులాబీ రంగు కాగితల చూపురు వచ్చి మనకు పత్తి చేనులో గుడ్లు పెడుతున్నదని దాన్ని గ్రహించుకొని ప్రతి ఒక్క రైతు కూడా మరి అప్రమత్తమై ఈ లింగాకర్ష బుట్టల్లో పడినప్పుడు వెంటనే మనము వేప కషాయం ఐదు శాతం వేప కషాయం కానీ లేదా వేప నూనె అయితే పదిహేను వందల పీపీఎం వేప నూనెని ఐదు లీటర్ నీటికి కలిపి దాంతోపాటు మనకు రసాయన మందుల్లో ముఖ్యంగా గుడ్డును చంపే శక్తి ఉన్న మందులు మనం చూసుకున్నట్టయితే ఈ ప్రొఫెనపాస్ రెండు లీటర్ లీటర్నీటికి అలాగే కార్బ్ అనే మందు అయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా క్లోరో పైరిపాస్ అయితే రెండు పాయింట్ ఐదు ఎంఎల్ నీటికి ఏదైనా ఒక మందును మనము ఈ వేప కషాయం కానీ వేప నూనెతో కానీ కలిపి మనము ఉదయం పూట గాని సాయంత్రం పూట గాని మనం పిచికారు చేసుకున్నట్టయితే ప్రస్తుతము మనకి ఈ గుడ్డు దశలో ఉన్న గుడ్లన్నీ కూడా మనము మొత్తం నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా సన్నపురుగు కూడా బయటకు వచ్చినట్టయితే కూడా ఆ పురుగు కూడా మనము ఈ గులాబీ రంగు కాయతరచున నాశనం చేసే అవకాశం ఉంది మనము ఈ గుడ్లను చంపి ఈ పురుగు వ్యాప్తిని కూడా తగ్గించుకొని మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి అక్టోబర్ తర్వాత కూడా మళ్ళీ గుడ్డు ఈ గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి అప్పుడు కూడా మనం అప్రమత్తమై లింగాకర్షక బుట్టల ద్వారా అప్పుడు మనం ఈ మందులను పిచికారి చేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పత్తిలో మంచి దిగుబడులు సాధించడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంటుంది రైతుల్లో ఇంకా కొంత అవగాహన లేమీ అయితేనేమి లేదా పరిస్థితులు అనుకూలించకపోవడంతో కొంత సస్యరక్షణ పద్ధతులు చేపట్టడంలో కానీ లేదా మందులు పిచికారి చేయడంలో కొంచెం జాప్యం జరిగిందనుకోండి ఒకవేళ గురాబీ రంగు పురుగు వృద్ధుతి అట్లనే ఉంటే పత్తి పంటకు ఏం నష్టం చేస్తుంది దానివల్ల కలిగే రైతుకు లేదా దిగుబడిపై కలిగే ప్రభావం ఏంటి రైతు కావాల్సిందే పత్తి పత్తి పత్తిలో ఉన్న విత్తనము ఈ రెండింటినీ నష్టం చేస్తుంది విత్తనాన్ని నష్టం చేస్తుంది అడ్డొచ్చిన పత్తిని కట్ చేస్తుంది సో పత్తి క కట్ చేసిన పత్తి మనకు జిన్నింగ్కి పనికిరాదు అలాగే పత్తి లోపల విత్తనాన్ని అది తినేస్తుంది కాబట్టి ఆ విత్తనము లేకుండా ఉండడం వల్ల పత్తి బరువు కూడా తగ్గే అవకాశం ఉంది పూర్తిగా మార్కెట్లో దాని ధర పడిపో ధర ధర పడిపోయే అవకాశం ఉంది దాంతోపాటు మనం తీసుకున్న గుడ్డి పత్తి పనికి రాకుండా పోయే అవకాశం ఉంది సో ఈ విధంగా ఇంత విపరీతమైన నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడే అప్రమత్తమై మనము ఈ గులాబీ రంగు కాయతలు సంబంధించి సంబంధించిన సస్యరక్షణ మందులను చేసి చేపట్టినట్టయితే మనము మనం దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా యూవీ సోలార్ లైట్ ట్రాప్ ఆ సూ యూవీ సోలార్ లైట్ ట్రాప్ను పెట్టినట్టయితే చాలా వరకు మనము ఈ గులాబీ రంగకాయత పురుగు రెక్కల పురుగులను అట్రాక్ట్ చేసి మనము ఆ సోలార్ లైట్ ట్రాప్లో పడేటట్టు చేసుకునే చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఆ దిశగా కూడా రైతులు ఆరాధిస్తే బాగుంటుంది సే కేవలం ఫిరమోన్ ట్రాప్సే కాకుండా మనము కేవలం మందుల మీద ఆధారపడకుండా ఇట్లాంటి ప్రత్యామ్నాయ పద్ధతులు ముఖ్యంగా సోలార్ లైట్ ట్రాప్స్ యూవీ సోలార్ లైట్ ట్రాప్స్ వాటిని మనము ఎకరానికి ఒకటి రెండు పెట్టుకున్నట్టయితే మనము గులాబీ రంగు కాయదొలుచు పురుగుతో పాటు ముఖ్యంగా మనకు వచ్చే శనగపచ్చ పురుగు కానీ ఒకవేళ పురుగుకు సంబంధించిన రెక్కల పురుగులు కానీ వీటిని కూడా మనము అట్రాక్ట్ చేసి ఈ సోలార్ లైట్ ట్రాప్ ద్వారా చాలా వరకు పురుగు యొక్క ఉధృతిని మనము తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇది వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త రాంప్రసాద్ అభిప్రాయం అంటే ప్రస్తుతం కీలక దశ చేరుకున్న పత్తి పంటపై గులాబీ రంగు పురుగు వృద్ధి పెరిగిందనే మాట ఆయన నుంచి వస్తుంది దాన్ని నివారించాలంటే రైతు తీసుకునే సస్యరక్షణ పద్ధతులు వినియోగించే మందుల వాడకమే ముఖ్యమైన అభిప్రాయం వినిపిస్తుంది కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్